అమ్మకు తెలియని కోయిలమ్మ. ఎంగిలి పూల బతుకమ్మ నుంచి సద్దుల బతుకమ్మ వరకు మా శక్తి మేరకు నిన్ను అలంకరించుకున్నాం, పూజించుకున్నాం. ఎప్పటిలాగానే మా బతుకులు చల్లగా ఉండేలాగా చూడు తల్లి. అమ్మతో కలిసి బ్రతికితేనే నా జీవితానికి అర్థం. కూడా పెట్టండి ఆంటీ, ఎంత కాదనుకున్నా తను మీ ఫ్యామిలీయే కదా. బతుకమ్మని నిమజ్జనానికి తీసుకువెళ్ళచ్చు. పండగలు చేసుకుంటామంటే చాలదు, వాటి గురించి కూడా తెలుసుకోవాలి. అంటే మీరేదో అన్నారు, దాని అర్థం ఏంటి? ఇంటి నుంచి గట్టు వరకు ఆడవాళ్ళు బతుకమ్మని తీసుకొస్తారు. ఇక్కడి నుంచి భర్తలు గాని కడుపును పుట్టిన కొడుకులు గాని తీసుకువెళ్ళి నిమజ్జనం చేస్తారు. ఓ అవునా, అలా చెప్పండి మరి. కాబోయే భర్త కూడా తీసుకెళ్ళొచ్చా? తీసుకెళ్ళొచ్చు బాబు. మమ్మీ, ప్రసాదం అందుకోవడానికి కూడా అర్హత ఉండాలి.
అర్హత లేని వాళ్ళకిచ్చి అమ్మవారిని అవమానపరచొద్దు. పేద ధనిక కులమత భేదాలు లేకుండా అందరూ కలిసి పంచుకునేదాన్ని ప్రసాదం అంటారు. ఇప్పుడు అందరం ప్రసాదం పంచుకున్నామంటే అమ్మవారి దీవెనలు అందరం కలిసి పంచుకోవటమే. ఎదుటివారు నా చెడు కోరుతున్నారు కదా అని వారితో నేను అలాగే ప్రవర్తిస్తే నాకు వాళ్ళకి తేడా ఉండదు. అన్నా, ఇంకాసేపట్లో ఇక్కడి నుంచి బయలుదేరతారు. నువ్వు రెడీనా? నేను రెడీనే. పైలోకానికి పోవడానికి ఆవిడే సిద్ధం కావాలిక.